దేవునికి స్తోత్రం. కృపావాక్యం వింటున్నా పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమతో ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారో అట్టి బిడ్డలందరూ దేవుని ఎడల దయా కృపా పొందినట్లుగా సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ మహిమ కలిగిన మాటలు ప్రభువా, నీ బిడ్డలను ఊరడించే మాటలు, బలపరిచే మాటలు అయ్యా, మాకు నాకు అందరికి పనికొచ్చే మాటలు దయచేయండి. నీ మాటలో జీవమున్నది ప్రభువా. అయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ సన్నిధానములో మమ్మల్ని బలవంతులుగా నిలబెట్టి ప్రభు అల్పురాలను నీ సిలువు చాటును మరుగుపరిచి నీ కృపావాక్యము చెప్పటానికి తండ్రి మీరే సహాయకుడిగా నాయకుడిగా ఉండి నడిపించండి. ప్రభా, అనేక మంది బిడ్డలకు వినగల చెవులు దయచేయండి, గ్రహించే జ్ఞానము దయచేయండి. నీ కృపా మహదైశ్వర్యము చేత నింపి బలపరచమని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నన్ను మీ స్వాధీనములో ఉంచండి ప్రభా. నీ యొక్క మాటల చేత నన్ను బలపరిచి మహిమ పొందమని కూడి వచ్చి ఎంతమంది బిడలు వింటున్నారో అట్టి వారందరికీ మీ కృపతోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం రాశాడంటే అపొస్తలైన పౌలు మరి మనందరితో చెప్తున్నాడు, ఒకప్పుడు మీతో ఉన్నాను, ఇప్పుడు నేను ఖైదులో ఉన్నాను, సెరసాల్లో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, మీతో కూడా లేను. నాతో ఉన్నప్పుడు మీరు ఎలాగ సంతోషంగా, ప్రేమగా, ఆనందంగా నా ఎదుట ఎలాగున్నారో అలాగే నేను లేనప్పుడు కూడా మీరు ఖచ్చితంగా దైవభక్తి కలిగి, ప్రేమ కలిగి నడుచుకోవాలి అని ఆయన పత్రికలో ఈ పిలిపి రాసిన సంఘానికి తెలియచెప్తా ఉన్నాడు. మనం కూడా ప్రియమైన సహోదరులారా, అప్పుడప్పుడు దైవజనులు ఉన్నప్పుడు, గుళ్ళో ఉన్నప్పుడు మాత్రమే దేవునితో ఉన్నట్టు, దైవజనులతో ఉన్నట్టు మనము జీవిస్తూ ఉంటాం. ఆ తర్వాత మన ఇష్టంగా జీవిస్తాం, మన మాట చొప్పున నడుస్తూ ఉంటాం. అదే అక్కడే మనము దేవుని దృష్టికి తొలగిపోతున్నాం, జారిపోతున్నాం. ఆ విషయము మనందరము తెలుసుకొని దేవునితో నడవాలని, దేవుని ఎడల భయభక్తులుగా ఉండాలని అపొస్తలైన పౌలు మనందరికీ నేర్పుతూ ఉన్నాడు ఈ మాట. ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ లేఖ రాసినప్పుడు భయముతోనూ నేను మీతో లేని ఈ కాలమందు, ఇప్పుడు లేడు అపొస్తలైన పౌలు, చనిపోయాడు. అయితే అప్పుడు ఉన్నాడు, పత్రికలు రాశాడు, కానీ వాళ్ళతో లేడు, ఖైదీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కాలంలో కూడా మనకు ఎవరు భూలోకములో మనల్ని నడిపించేవారు లేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము మనల్ని నడిపించగలడు. ఆ శక్తి సామర్థ్యం మన తండ్రికి మాత్రమే ఉంది. కాబట్టి దైవజనులు మీ ఎదుట ఉన్నారు, దైవజనులని ఖచ్చితంగా మీరు విని అవలంబించి ప్రేమించేవారుగా ప్రతి మాటని హృదయములో మీ వినికిడిలో వినాలని దేవుడు ఆశిస్తున్నాడు మనల్ని. ఇంకా ఏమో డబ్బు ధనము ఆశిస్తలేదు ఆయన, ఇంకా ఏదో ఇంకా ఏదో ధనాశీలు కలిగి ఉండమని చెప్పటం లేదు. కానీ నేను
దైవజనులను మీ మధ్యలో పెట్టాను, వారిని చూసి మీరు భయపడాలి, వణకాలి, నన్ను చూసి కూడా మీరు భయపడాలి అని చెప్పి లేఖనం ఏ విధంగా ఫిలిప్పీలకు రాసిన సంఘానికి రాశాడో ఈ దినము ఈ స్మరణ మినిస్ట్రీస్ సంఘానికి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యానుసారంగా టీవీ టెలివిజన్ ద్వారా అయినే పిల్లలందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా పౌలు గారి మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటని తీసుకున్నలాగానే మనం తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలని మనకు నేర్పించాడు. మనము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలంటే మన శక్తి సామర్థ్యము చాలదు. కానీ అపొస్తలైన పౌలు రాసిన మాటలు విని దైవజనులుగా ప్రభువా మనకు నేర్పించిన మాటలు మనం విని ఎప్పుడు భయపడతామో అప్పుడే మనకు దేవుడు తోడుగా ఉంటాడని నమ్మాలి, విశ్వసించాలి. అంతేకాక ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ముద్ర వేసుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఇంకా ముందుకు వెళదాం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. కార్యం చేసేది ఎవరు అంటే ఇక్కడ చదివిన మాట ప్రకారం ఆయన దయా సంకల్పము మరి దైవజనుల మీద ఉండి దైవజనులను నిర్ణయము చేశాడు, సేవకుల్ని నిర్మించాడు, దేవుని దాసులను నిర్మించాడు భూలోకములో. అయితే ఆ దేవుని దాసులు ప్రార్థన మాత్రమే చేయగలరు, కానీ కార్యసిద్ధి కలుగు చేసేది మాత్రము దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. వారిలో ఉండి మాట్లాడిన ప్రతి మాటను ఆయన పరమ రహస్యముగా మార్చగల దేవుడు. అందుకని కార్యసిద్ధి కలుగు చేసే ఆత్మ మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కనుక నమ్మి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఈ మాటలు వినిన వారందరూ బలవంతులవుదురుగాక. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకా ఆయన అంటున్నాడు 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లును సనుగులను సంక్షేమలను మాని సమస్త కార్యములు చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మన ఎదుటున్నవారు, మన పొరుగువారు, మన ఇరుగువారు, మన రక్త సంబంధులు అందరూ కూడా ప్రార్థన భక్తి లేని పిల్లలు చాలామంది ఉన్నారు. వారి మధ్యలో మీరు నా కొరకు మాదిరి కలిగి జీవించాలని అపొస్తలుడైన పౌలు మనకు నేర్పుతున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మూర్ఖతమైన ప్రజలు భూలోకములో ఉన్నారు, వక్రజనము మధ్య నిరపరాధుల మధ్య మీరున్నారు. ఈ వక్రజనములో మనం ఎలా నడుస్తామో, ఎలా వింటామో, ఎలా చూస్తామో, ఎలా ప్రేమిస్తామో ఈ వక్రజనము మనంక చూస్తూ ఉంటారు. ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా మీరు నమ్మి ఈ వక్రజనం ముందు చాలా జాగ్రత్తగా నోటిని, మనసును, మాటలు కాసుకొని దైవ భయము కలిగి జీవించటమే దేవుని యొక్క కృప అని తెలుసుకోవాలి. అందుకని ఈ వక్రజనం మధ్యలో ఎట్ట ఉండాలి అంటే మనకు నేర్పుతున్నాడు. నిరపరాధులను ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, అపరాధములు చేసేవారుగా ఉండకూడదు. నిరపరాధులు అంటే అపరాధము లేని వారిని నిరపరాధులు అంటారు. నిష్కళంకులు అంటే కళంకము లేని వారుగా ఉండాలని. ఇలాంటివి తెలుసుకోకుండా మన ఇంటిలో మనిష్టంగా నడిచి దైవజనుల దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా నడిచి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తే మన ప్రభువు మనల్ని క్షమించడు. ప్రేమించే దేవుడే, కానీ ఆయన మాటను మనం మాటి మాటకు ధిక్కరిస్తున్నాం. ధిక్కరించకుండా నడవాలని, వంకర జనం మధ్యలో నమ్మకస్తులుగా ఉండాలని,
నిరపరాధులుగా ఉండాలని, నిందలు అనింద్యులుగా ఉండాలట, నింద మోపటానికి సరిపోకుండా ఉండాలట. వారు ఏ నింద వేసినా ఉట్టి నిందలై ఉండాలే కానీ గట్టి నిందలై ఉండకూడదు. మన మీద ఉట్టి నిందలు వేసినప్పుడు మన ప్రభువైన దేవుడు మనల్ని కనికరముతో, కరుణతో, ప్రేమతో, ప్రేమను మన మీద వెదజల్లబోతున్నాడు. ఆ అనింద్యులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు మనల్ని. పర్వాలేదు, ప్రార్థనే. వీరిలో మనస్సు మారలేదు, వీరి బూతులు మారలేదు, వీరు పోకిరి శాస్త్రాలు మానలేదు, ఇంటికాడకు వస్తే ఇరుగు పొరుగు వాళ్ళతో జగడాలు మానలేదు అని చెప్పుకుంటే అది నిందితులము. మనం నిజంగా చేసిన వారమే. అందుకని అనింద్యులుగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మూర్ఖతమైన మీరందరూ మూర్ఖతమైన వంకర జనము, మధ్యలో నివాసం చేస్తున్నారు కాబట్టి అనింద్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒకటి. రెండోది, మారని భర్తే ఉండొచ్చు కానీ నీ భార్య మారితే నీ మార్పు వలన నీ భర్త కూడా మారవచ్చును అని ఉంది బైబిల్లో. అలాగే మూర్ఖుడైన భర్త ముందు కూడా నీ మూర్ఖతనం చూసి ఆయన ఎన్నడో మారడో, నీ కోపము చూసి ఆయన ఎంతకంటే మారడో. ఆయనకి నువ్వు మాదిరిగా ఉంటేనే ఆయన మారగలడు అని ధైర్యంగా నేను దేవుని వాక్యమును చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, మరి సంకల్పము చొప్పున నేను మీ ముందు మాట్లాడటానికి యోగ్యత నాకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు. అందుకని ఆయన అంటున్నాడు కదా, సణుగులను సంక్షేమలను మాని సమస్త కార్యములను చేయుడి. దేవునికి స్తోత్రం. అందుకని మనమంట మన ఎడల మేలుకరంగా లేకపోవచ్చు. వారు ఒకవేళ కీడుగా మాట్లాడుతున్నారేమో, నిందలు వేస్తున్నారేమో, అయినా మీరు ఒకరి ఎడల ఒకరు సనగకుడి, సహించుడి, క్షమించుడి అని చెబుతున్నాడు దేవుడు. మనతో, నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాటలు. అందుకని మనం ఎప్పుడు కూడా అపరాధులు ఎంకే చూడకూడదు, నిందలు వేసే వాళ్ళు ఎంకే చూపించకూడదు. నిష్కళంకులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువులో మనం నమ్మకస్తులుగా జీవించాలి. అందుకని ఆయన కోరుకుంటున్నాడు సణుగులు మానాలి. ఇప్పుడు వరకు మనం సనిగేమేమో, గొనిగేమేమో, కానీ గొనగవద్దిక. ఒకవేళ మంచి భర్త కాదని గొనుగుంటాం, మంచి భార్య కాదని గొనుగుంటాం, పిల్లలు మంచిగా లేరని సనుక్కొని ఉంటాం. ఎవరో మన ఇంటిలో, మన గృహములో దేవుడికి ఇష్టం లేని క్రియలు ఎవరి దగ్గర ఉండి అనుకో, వారిని చూసి మన హృదయము మచ్చరపడని యుద్ధం చెబుతున్నాడు. నిజమే ప్రభువా, మారని భర్తకు నేను ఎంత మాదిరి చూపిస్తున్నానయ్యా, ఎంత ప్రేమ చూపిస్తున్నానయ్యా, వంకర జనము మధ్యలో నేనుండానయ్యా, అపరాధుల మధ్యలో నేనుండానయ్యా, నిరపరాధులుగా ఉండటానికి నాకు భక్తి నేర్పయ్యా అని మనం ప్రార్థన చేయాలి. కానీ ఓడిపోకూడదు భక్తి విషయంలో, జారిపోకూడదు భక్తి విషయంలో. ఆత్మీయతలో ఎదగటానికి దేవుని శక్తి అయి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అప్పుడే మనం నడిచినప్పుడు, నిరపరాధులుగా ఉన్నప్పుడు, నిష్కళంకులుగా ఉన్నప్పుడు, అనింద్యులుగా ఉన్నప్పుడు మనల్ని చూసి ప్రభు సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నింద వేసినా ఆ నింద మనకు సరిపోదనుకో, మన ప్రభు సంతోషిస్తాడట. నిజంగా నా పిల్లలు నిందలు లేకుండా ఉన్నా ఎంతో నిందలు వేస్తున్నారు, నా పిల్లలు నోరు తెరవలేదు అని సంతోషిస్తాడట. ఆ మాట మనం అందరం ప్రభు దగ్గర ఎప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకుందాం. ఒక్క మాట, మంచివారమ్మ మీరని, నిష్కళంకులమ్మ మీరని ఎప్పుడు మాట్లాడితే విందాం. మన ప్రభు దగ్గర ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు కదా,
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. అపొస్తలైన పౌలుతో కొందరు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కొందరు ఎవరంటే ఇక్కడ వారి పేర్లు రాశాడు. మరి ఏమని రాశాడంటే, వాళ్ళు నాతో కూడా ఖైదీలో ఉన్నారు, నాతో కూడా సెరలో అనుభవిస్తున్నారు. సెరసాలలో ఏం పెడతారు అంటే పుచ్చిపోయిన బియ్యము, ఆ పుచ్చిపోయిన పప్పుచారు, ఆహారం కొలత ప్రకారం పెట్టి అన్నానికి ఆకలికి అలవటించేలాగా చేస్తారు. అలాంటి కస్టడీలో ఉన్నాడు అపొస్తలైన పౌలు గారు. ఈ బాధ యేసు ప్రభు వారు కావాలని వచ్చిన పిల్లలకి ఇబ్బందులు ఎదురైనాయి. ఆ ఇబ్బందులలో కూడా దేవుని స్తుతిస్తున్నారు వాళ్ళు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప భాగ్యము పొందుకొని ప్రభువా ఈ యొక్క జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని ఉన్నప్పుడు లోకమందు మీరు జ్యోతులు వలె, వీరందరూ జ్యోతులు వలె ఉండాలని కోరుకుంటున్నాడు అపొస్తలైన పౌలు. జ్యోతులు అనగా వెలిగించబడిన వారని, వెలుగైన వారని, ఆయన మహిమను కొనియాడేవారని అని అర్థము. అందుకని మనము కూడా ప్రభు మాటలు చెప్పుకొనుటే కాకుండా అనుసరించాలని కోరుకుంటున్నాడు. ఆచరణలో పెట్టండి మీ అందరూ ఈ వాక్యం విని, ఆచరణలో పెట్టి ఆచరించండి, అనుసరించండి. ఈ మాటలు మీకు అప్పుడు అర్థమవుతాయి. ప్రభువు మీ హృదయములో మస్టును, మలినమును, చీకటిని యేసు నామములో తొలగిపోవునుగాక. ఆయన అంటున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మనలో ఉన్న మస్టు పోయినప్పుడే మనకు వాక్యం అర్థమవుతుంది. మనలో ఉన్న మలినం పోయినప్పుడే వాక్యం అర్థమవుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా మీరందరూ నాతోటి ఉన్న శిష్యులందరూ, నాతోటి జత పని వారందరూ వెలుగుచున్న జ్యోతుల వలె ఉంటే నాకు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు ఆయన. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదే, నేను నిజంగా వాక్యం చెప్పాను. అందుకే నీ పిల్లలు ఇలాగ మారిపోయారు, నాతోటి జత పని వారు కూడా వెలిగించబడ్డారు. ఇంకా ఎంత గొప్ప భాగ్యము బిడ్డలకు అనుగ్రహించవని నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు అపొస్తలైన పౌలు. మరి మనందరం ఏమింటున్నాం, వినిన వారందరం ఏం చేయాలి? అపొస్తలైన పౌలు ఏ విధంగా సంతోషపడ్డాడో, నేను కూడా వాక్యం చెప్పినప్పుడు నా పిల్లలందరూ సంతోషపడాలని, నా పిల్లలను చూసి నేను కూడా సంతోషపడాలని ఆశిస్తున్నా. తప్పుకోకుండా ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ ఆయన కృప మహదైశ్వర్యము తోడయుండి నడిపించునుగాక. అందుకని అంటున్నాడు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదు అని. మనందరము జ్యోతుల వలె ఉన్నప్పుడే మన అపొస్తలైన పౌలు గారు సంతోషంగా ఉంటాడట. అలాగే మీ అందరూ, నేను, అందరం ప్రభు ఎదుట అనిందులుగా, నిరపరాధులుగా, నిష్కళంకులుగా ఉన్నప్పుడు మనల్ని చూసి నేను పడిన కష్టము, సిలువ మోసేనే, చనిపోయేనే, కొరడాలతో కొట్టబడ్డానే, ఈ యొక్క రక్తము ఆఖరి బొట్టు వరకు కార్చాను, కేవలం ఇది నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది ప్రజలను వెలిగించింది, పరిశుద్ధ రక్తమే దీనికి కారణం. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. ఎప్పుడంట? అపొస్తలైన పౌలు పడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పుడంటే
ఇంకా ప్రతిఫలం ఇప్పటికి ఇంకా ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. మరి బహుమానాలు ఇవ్వాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అని ఉంది బైబిల్లో. అయితే అపోస్టల్ పౌలు ఏమి జీతం పిచ్చుకోవాలంటే పరలోకములోకి వెళ్ళాలి. ఆయనకు దేవుడిచ్చిన కిరీటము పొందుకొని పరలోకములోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను ఒకవేళ ప్రభువారు మరలా వచ్చినప్పుడు నేను అతిశయించటానికి కారణం మీరే అంటున్నాడు. నిజంగా మీ అందరూ భక్తి నేర్చుకొని ప్రార్థనలో ఎదిగితే నాకు ఒక అతిశయము ప్రభువునందు మాత్రమే మిగిలి ఉండునుగాక. ఏమిటంటే అది, నా బిడలు చెప్పిన వాక్యమును అనుసరించితే వారు విని గొప్పవారయ్యారు అని ఒక అతిశయ కారణము ప్రభు సన్నిధిలో నాకు నిలిచి ఉంటుందట. మరి అట్లాగే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ అందరూ నా జత పనివారుగా ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ అపొస్తలుడైన పౌలు, నా అతిశయ కారణము మీరే, నేను అప్పుడు అతిశయిస్తాను. ఎంతమంది నా వాక్యము విని, నేను చెప్పిన బోధ విని ప్రభువుతో నడిచారో, ప్రభువుతో ఉన్నారో, రాజ్యాన్ని వెతికారో అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన అంటున్నాడు కదా, 17వ వచనం చదువుతా ఉన్నా, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. దేవునికి స్తోత్రం. ఈ మనసు కలిగిన వారు దైవజనులు ఎంతమంది ఉన్నారో, ఈ మనసు లేని దైవజనులు ఎంతమంది ఉన్నారో మరి మనకు తెలియదు. కానీ మనంతటికి మనము నిజంగా అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ అందరి కొరకు ప్రాణార్పణముగా పోయబడినను, నేను మీ అందు నేను సంతోషించితే చాలు అంటున్నాడు, నేను ఆనందిస్తాను అంటున్నాడు. ప్రాణము పోవునంతగా ఎవరు ఒప్పుకుంటారు? ఏ ప్రజలు ఒప్పుకుంటారు? ఏ ప్రజలు ప్రాణార్పణముగా పోయబడతానికి ఒప్పుకుంటారు? ఇప్పుడు మన ముందు కొన్ని మాటలు చెప్పుకుందాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. దేవునికి స్తోత్రం. నిజంగా అపొస్తలుడైన పౌలు తాతయ్య గారు మనకి ప్రాణము పెట్టాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన యవ్వన రక్తమును చిందించాడు మన కొరకే. కల్వరిలో సిలువలో ప్రాణత్యాగము చేశాడు. మాటలతో చెప్పుకుంటున్నాము కానీ మహిమతో అనుసరించలేకపోతున్నావేమో. ఒకవేళ ఆ మాటని వ్యర్థముగా పక్కన పెడుతున్నావేమో. అలా పక్కన పెట్టొద్దని మనవి చేసి చెబుతా ఉన్నాను. ఒకవేళ అప్పుడప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని చూసి దుఃఖపడతాడని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు, మీరు నిలబడితే ఆకాశమందు జ్యోతులు వలె ఉంటే నాకు ఒక అతిశయ కారణం ఉంది మన ప్రభువు ముందు అని చెప్పాడు. అంతేకాక నేను పానార్పణముగా మీ విశ్వాస యాగములో బలవంతులుగా ఉంటే నేను పానార్పణముగా పోయబడిన నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఎంత ఆనందము, ఎంత వైభవము. పౌలు తాతయ్య గారు ఆయన రాజ్యాన్ని పొందుకున్నాడు. అందుకని మనం ఎలా ఉండాలి, ఎంత ఓర్చుకోవాలి, ఎంత సహించాలి అంటే పౌలు తాతయ్య గారిని చూసి చాలా మణులు మాణిక్యములు వజ్రాల కన్నా విలువైన మాటలు దేవుని మాటలు మాత్రమే. నేను నమ్ముతున్నాను భూలోకములో ఉన్నవన్నీ మణులైన మాణిక్యాలైన వజ్రాలైన ధనమైన ధాన్యమైన ప్రభువు ఎదుట పనికిరావు. అవి ఏ త్రాసులో పెట్టి తూయటానికి కూడా యోగ్యమైనవి కావు. అపొస్తలుడైన పౌలు చేసిన భక్తి బలము
శక్తి ప్రాణార్పణము విశ్వాస యాగము కృతజ్ఞత స్తుతులు కలిగి మనము ఆయనకు ఋణస్థులము అయి ఉన్నాం. కలిగి ఉండటమే, ఆయనను కలిగి ఉండటమే, స్తుతులు చెప్పటమే ఆయనకు ఋణస్థులము. మనము ఆయన ఋణము తీర్చలేము గనక స్తుతి యాగము చెల్లించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అంతేకాదు, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, మీరు విశ్వాసంగా ఎప్పుడుంటారో, భక్తి కలిగి ఎప్పుడుంటారో, దేవుని కలిగి ఎప్పుడు నడుస్తారో, అప్పుడే నా ఆనందం, అప్పుడే నా సంతోషం. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా. ఏమంటున్నాడు, మనము దేవుని యందు భయభక్తులు కలుగుండి ఆకాశమందు జ్యోతుల వలె వెలుగుచుంటే అప్పుడే నా ఆనందమై ఎలాగుంటున్నానో మీ ఆనందము కూడా, మీ సంతోషం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అయితే మీ యోగక్షేమాలు తెలుసుకోవటానికి నేను తిమోతిని, నా జత పనివాడను, నా శిష్యుడను నేను మీ దగ్గరికి పంపించబోతున్నాను. మీ యోగక్షేమాలు విని నేను ఆనందించబోతున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. మన యోగక్షేమాలు ఎలాగుంటాయి అంటే, ఇంట్లోకి ఏమీ లేవయ్యా, బియ్యం లేవయ్యా, కూరకు లేవయ్యా, కూరగాయలు లేవయ్యా, అప్పులయ్యా, పిల్లలయ్యా అనే యోగక్షేమాలే చెప్పుకుంటాం. పౌలు గారు చెప్పిన తపన, పౌలు గారు పలికిన ఆశ కలిగిన మాటలు మన హృదయంలో, మన వెనుకడలో దేవుడు ముద్ర వేయబడునుగాక. అప్పుడే దేవునికి మహిమ. ఇవన్నీ ఎప్పుడుండే, కూరగాయలు లేవు, ఆహారం లేదు, అప్పులున్నాయి, భారం ఉంది, పిల్లలున్నారు, ఇవన్నీ భూసంబంధమైనవే. నీవు నేను కూడా పరలోక సంబంధమైన పిలుపును పొందుకోవాలంటే దేవుని అందు ఆనందము, అపొస్తలుడైన పౌలు నేర్పిన భక్తి అందు పట్టుదల కలిగి దేవుని కలిగి జీవించుట, దేవునికి భయపడుట, సత్యములో సంతోషము ఆనందించుట దేవుని రాజ్యము కొరకు అని ఎవరు గ్రహిస్తారో ఆ మనుషులకి ఈ వాక్యము వారి హృదయములో ఫలభరితముగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృప, నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి ఈరోజు నాయన ఈ దినచర్యలో పరిచర్య చేయటానికి ప్రభువా, టీవీ వర్తమానం ఇవ్వటానికి నాకు సహాయము చేసావు నాయన, తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఆత్మీయ అనుభవాలు నేర్పటానికి నీవిచ్చిన యోగ్యత కొరకు స్తోత్రాలు నాయన. ఇంకా నేను కూడా ఇంకెంత నేర్చుకోవాలో, నీ పిల్లలు ఎంతమంది ఎంత నేర్చుకోవాలో మాకు నాకు అర్థమయ్యేలాగా మీరు మాట్లాడి మహిమ పొందమని, మీ చిత్తము నెరవేర్చడానికి యోగ్యత మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.